విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల కాలంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. అయితే దాదాపు 3 నెలల నుంచి వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మీడియా సమావేశంలో అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారు మాత్రమే స్పందిస్తున్నారు తప్పించి మిగిలిన వారు మౌనంగానే ఉంటున్నారు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు. అందరూ నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకొని కొంత ఊరట పొందారు. కానీ తిరుమల తిరుపతి లడ్డూ వివాదం తర్వాత వైసీపీ నేతలందరూ యాక్టివ్ అవుతున్నట్లే కనిపిస్తోంది. లడ్డూ వివాదాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనవసరంగా సాగదీయడంతో వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ నేతలు తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకపోతే మరికొంతకాలం వైసీపీ నేతలు తమ వ్యాపారాలు లేక రెస్ట్ మోడ్లోనే ఉండేవారు. కానీ చంద్రబాబు లడ్డూ వివాదాన్ని లాగుతూ పీకుతూ ఉన్నందువల్ల తమకు వచ్చే ఎన్నికల్లో హిందూ ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది అని భావించి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్ళు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు ఒక్కసారిగా ఫ్రేమ్లో కనపడటంతో వైసీపీ కేడర్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి వారు తిరిగి యాక్టివ్ కావడంతో ఇక మిగిలిన నేతలు కూడా వరుసగా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది కేడర్లో కొంత ధైర్యాన్ని ఇచ్చే అంశంగానే చెప్పాలి. కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడమే అతని వర్గానికి షాకింగ్గా చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీ నుంచి అయినా, ఏ గుర్తు మీద అయినా గెలిచి సత్తా చాటే కొడాలి నాని ఓటమిని కేడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలు కూడా చేసింది ఆయనే. లోకేష్ను కూడా అనేకసార్లు అనకూడని మాటలు అని టీడీపీకి ప్రధాన శత్రువుగా మారారు. ఇక వల్లవనేని వంశీ కూడా అంతే. గన్నవరం నియోజకవర్గంలో 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారుగా నిలిచారు. చంద్రబాబు కుటుంబాన్ని కూడా దూషించారు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో సహజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారినే టార్గెట్ చేసిందని అందరూ భావించారు. ఇప్పుడు 100 రోజులు దాటిన తరువాత లడ్డూ వివాదం మరింత ముదరడంతో కీలక నేతలు ఎంట్రీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అనేక మంది వైసీపీ నేతలు రోడ్డు మీదకు వస్తున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.